सो हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल की बोय ऐप గురించి తెలిసి ఉంటది అనుకుంటా सो బోయ్ యాప్ లో వచ్చేసి రోల్ ప్లే దివాన అనే ఒక ఈవెంట్ అయితే నడుస్తుందన్న సో ఈవెంట్ లో వచ్చేసి మీరు అయితే క్లిప్స్ అయితే అప్లోడ్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా అయితే సో ఈవెంట్ లో వచ్చేసి మీకు వ్యాగర్ పెట్ట రిమోట్ అండ్ మోకోకు సంబంధించిన బండ్ల అయితే మీరు అయితే గెలుచుకోవచ్చు సో దాని కోసం మీరు చేయాల్సింది ఏం లేదు డిస్క్రిప్షన్ లో వచ్చేసి నేను బోయ్ యాప్ లింక్ ఇస్తాను వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి అన్న సో ఎవరు మిస్ కావద్దు సో డౌన్లోడ్ చేసుకోండి అన్న అలాగే మనం అయితే బోయ్ యాప్ ఫాలో అవ్వండి అన్న సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం फ्रेंड्स वीडियो वे मनमेम तेसकोबे सो बेस्ट सेंसिटिविटी गुरी अच्छे माटाकदा सो नैन रोजे सैटिंग से मार्चे सो अं पीसी आड़ती कदा सो मल्ल मोबाइल के आड़ा वा अंत टू इयर्स ना मोबाइल आड़ना तरह मल्ल पीसी की शिफ्ट आईना अंत सो अंत पीसी आड़े बटे लाइट नेक अंत अच्छे दी वीडियो वे मन के सो मोबाइल अंत 8GB RAM की सो एंत सेंसिटिविटी पेवाली सो एंत सेंसिटिविटी पेटे बहुत अंड सेंसिटिविटी अंड रेड डॉट सो वीट संबंधी मोतम असल एट्ला यूज यूज वीडियो पूर्ति एक्सप्लेन सो काबी वीडियो इक स्की स्की अर्थम का अलागे वीडियो चवर वर्क चूँगी सो चवर वर्क एवं चूसारो चपंडा सो नेकान अच्छे वीडियो स्टार्ट मुझे सो मैं चाने कूसो सब्सक्राइब चुस्को बेल ऐकान आलो पे सो इन सेंसिटिविटी गुरी माटाकेंटे सो फर्स्ट आफ् आल जनरल सो जनरल सो चूँ मन जनरल जीरो पेटे सो मन के मैं मूवेंट अने मूवेंट का सो मैं स्क्रीन रोटेशन अने चाला स्लो उड़ा चूसक नैन इन मल्ल 100 बैठना 100 बैठा चूँ सो इला टेस्ट इला मन स्क्रीन पैन सारी तिंपते मन के 360 डिग्री अच्छे तिगड़े जरूरत सो ई विधा अच्छे जनरल मन के अंटे अंड रेड डॉट सो रेड डॉट ఇప్పుడు మనమైతే జనరల్ గురించి తెలుసుకున్నాం కదా జనరల్ అంటే ఏంటిది సో మనం ఇట్లా మనకైతే స్క్రీన్ అనేది మూగడానికి సో ఫాస్ట్ అండ్ స్మూత్ గా అయితే ఉంటది జనరల్ యూస్ చేస్తే ఫాస్ట్ అయితే అంటే ఎక్కువ పెట్టుకుంటే ఫాస్ట్ గా అయితే ఉంటది సో ఇప్పుడైతే మనం రెడ్ డాట్ గురించి మాట్లాడుకుందాం సో చాలా మంది సో ఇక్కడ రెడ్ గా కనిపిస్తది చూడండి అదే రెడ్ డాట్ అనుకుంటారు సో అదే బట్ దాంట్లో చిన్న లాజిక్ అంటే చిన్న విషయం కూడా ఉంది ఏందంటే సో ఈ రెడ్ డాట్ సెన్సిటివిటీ ఎందుకంటే ఇప్పుడు మనం రెడ్ డాట్ సెన్సిటివిటీ 0 పెట్టుకున్నాం కదా 0 పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు అంటే స్కోప్ లేకుండా సో వితౌట్ స్కోప్ తో చూస్తే ఇక్కడ స్కోప్ అంటే నార్మల్ 1x ఏదో అనుకోండి సో ఈ స్కోప్ వచ్చేసి మనకు స్పీడ్ గా అయితే మూవ్ అవుతుంది చూడండి చాలా స్లోగా మూవ్ అవుతది అండ్ మనం స్పీడ్ గా తిప్పలేము సో స్పీడ్ గా డ్రాగ్ చేయలేము స్కోప్ ఆన్ చేసి సో అదే మీరు ఈ రెడ్ డాట్ సెన్సిటివిటీని మీరు అయితే పెంచండి సో ని పెంచి కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి సో 100 పెట్టినా సో ఇప్పుడు చూడండి స్కోప్ బెడ్ చూస్తే మీరు అంటే స్కోప్ ని మీరు స్పీడ్ గా మూవ్ చేయొచ్చు అంటే 2x కాని 4x కాని లేనప్పుడు స్కోప్ ఉంటది కదా సో అప్పుడు మాత్రమే మనకైతే ఈ రెడ్ డాట్ అనేది యూస్ అవుతుంది సో మీరైతే ఒకసారి మీ మొబైల్ కూడా ట్రై చేసి చూసుకోవచ్చు సో రెడ్ డాట్ మీ రెడ్ డాట్ మీరు 100 లో పెట్టుకుంటే సో మీరు ఫాస్ట్ గా అయితే మూవ్ చేయొచ్చు సో నేను తర్వాత చెప్తా ఏ విధంగా పెట్టుకోవాలి అనేది సో ఇప్పుడు వచ్చేసి మనం 4x 2x గురించి మాట్లాడుకుందాం సో నేను చివర్లో చెప్తా ఏ సెన్సిటివిటీ ఎంత ఉండాలి అనేది ఇప్పుడు వచ్చేసి మనం 2x గురించి అయితే మాట్లాడుకుందాం సో ఇక్కడ ఫస్ట్ 2x ఉంది కదా సో దీన్నైతే దీన్నైతే 90 లో పెట్టేసిన రెడ్ డాట్ ని ఇప్పుడు 2x గురించి అయితే మాట్లాడుకుందాం సో నేనైతే 2x స్కోప్ ఉన్న గన్ అయితే తీసుకుంటాను సో మనకైతే గన్ను తీసుకొని మీకు చూపిస్తాను 2x స్కోప్ దేనికి ఉంటది మాక్సిమం మనకి ఎగ్జామ్ అయితే 2x స్కోప్ ఇన్బిల్ట్ చేసాడు కాబట్టి సో ఇది తీసుకొని టచ్ చేసినా ఇప్పుడు చూడండి సో ఇప్పుడు మనకు ఏదైతే స్కోప్ ఆన్ చేసాం కదా ఇప్పుడు మనం దీన్ని 0 పెట్టుకుందాం సో 0 పెట్టుకుంటే ఏమైంది అంటే సో చూడండి మనకైతే ఫాస్ట్ గా మూవ్ అవ్వదు స్కోప్ ఆన్ చేసినప్పుడు ఎనిమి పై ఏం పెట్టినప్పుడు కానీ సో ఎక్కడ పెట్టు మనకైతే మూవ్ అవ్వదు సో ఫాస్ట్గా మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి మనం సెన్సిటివిటీ అనేది ఎక్కువ పెట్టుకోవాలి సో మనకి ఇష్టం వచ్చిన సెన్సిటివిటీ మనం అంటే ఎంత అయితే మనకు కావాలో అంత పెట్టుకోవాలి
పెట్టుకోవాలి. సో ఫోర్ ఎక్స్ కూడా అంతే. సో మనం జీరో పెట్టుకుంటే మనమైతే ఫాస్ట్గా అయితే స్కోప్ని అయితే మనమైతే మూవ్ చేయలేము. సో మనకు ఒక 70, 80, 90, 100లో అయితే పెట్టుకుంటే మనమైతే సో ఈజీగా అయితే స్కోప్ని అయితే మూవ్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు వీటి గురించి అయితే తెలుసుకున్నారు కదా, సో ఫ్రీ లుక్ ఏడబ్ల్యూఎం స్కోప్ గురించి మనకైతే అవసరం లేదు. ఎందుకంటే సో ఏడబ్ల్యూఎం స్కోప్ అనేది మీరు ఎప్పుడు కానీ సో ఒక 60-65లో పెట్టుకోండి. సో అదే మీకు 50-75 మధ్యలో అయితే పెట్టుకోండి ఏడబ్ల్యూఎం వచ్చేసి. నేనైతే స్నైపర్ వచ్చేసి 37 పెట్టుకున్నా, అది మీ ఇష్టం స్నైపర్ది. సో ఈ మూడు అయితే నేను చెప్పినట్టయితే పెట్టుకోండి. సో జనరల్ 80-90 పెట్టుకోండి. సో నేను జనరల్ గురించి తర్వాత మాట్లాడతా. ఫస్ట్ అయితే నేనైతే ఏం ప్రిసిషన్ గురించి అయితే మాట్లాడతాను. సో దాంట్లో ఏమేమి ఉంటాయి, ఆ మూడు ఆప్షన్స్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసి ఏమవుతుంది అంటే, ఫస్ట్ డిఫాల్ట్లో పెట్టుకున్నాం అనుకో, మీరు చుట్టుపక్కల ఎక్కడ స్కోప్ ఆన్ చేసినా మీకైతే ఆటోమేటిక్గా ఏమనేది బాడీ పైకి వెళ్ళిపోతుంది. సో మీరు పక్కకి ఎక్కడ అంటే రెడ్గా కనిపిస్తుంది కదా ఏరియా, సో ఆ రెడ్ ఏరియాలో మీరు ఎక్కడ స్కోప్ ఆన్ చేయండి, సో ఆటోమేటిక్గా వచ్చేసి ఏమనేది బాడీ వైపుకి అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ డిఫాల్ట్లో పెట్టుకుంటే చూడండి, నేను ఇక్కడ స్కోప్ అక్కడ కాదు, సో రెడ్ కొంచెం రెడ్గా వచ్చింది కదా, ఇక్కడ ఆన్ చేసిన సో ఆటోమేటిక్గా ఎనిమిది బాడీకి అయితే సో స్కోప్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మన సెకండ్ ఆప్షన్ ఉంటుంది కదా, సో అది పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసిన సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నా, సో ఇది పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మనం ఎక్కడ స్కోప్ ఆన్ చేస్తే అక్కడనే ఉంటుంది, సో ఎనిమి మీదకి అయితే వెళ్ళిపోదు. సో ఇక్కడ హెడ్కు స్కోప్ ఆన్ చేసి హెడ్ మీదనే ఉంటుంది, లెగ్కు మీద ఆన్ చేసి లెగ్ మీదనే ఉంటుంది. సో ఇలా అయితే ఈ సెకండ్ ఆప్షన్ అయితే వర్క్ అవుద్ది. సో మీకు థర్డ్ ఆప్షన్ గురించి కూడా చెప్తాను. సో థర్డ్ ఆప్షన్ గురించి అయితే అందరికీ తెలిసే ఉంటుంది. థర్డ్ ఆప్షన్ ఏంటంటే మనం వచ్చేసి ఫుల్ కంట్రోల్ యూజ్ చేస్తే ఏమవుద్దంటే మనకు చుట్టుపక్కల వచ్చేసి ఏమైతే లాక్ అవ్వదు, అంటే డైరెక్ట్ చూడండి ఇక్కడ ఏమైతే లాక్ అవ్వదు, ఓన్లీ మనం ఎనిమిది మీదకి వెళ్తేనే తప్ప ఏమైతే లాక్ అవ్వదు. సో మాక్సిమం అందరు యూజ్ చేసేది డిఫాల్ట్, కొందరు వచ్చేసి సెకండ్ ఆప్షన్ యూజ్ చేస్తారు కదా, బట్ నేనైతే డిఫాల్ట్ యూజ్ చేస్తాను. మీ ఇష్టం, అది మీరు మీ ఎట్లా యూజ్ చేస్తారు అదైతే మీ యూసేజ్ బ్యాండ్ డిపెండ్ అయి ఉంటుంది. సో మిగతా ఇక్కడ వచ్చేసి ఏం చేంజెస్ అయితే లేదు, ఇక్కడ క్లాసిక్ ఉందిగా. సో ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ నో బ్లడ్ పెట్టుకోండి, ఎందుకంటే సో మీకు జోన్లో పరిగెట్టేటప్పుడు సో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేనైతే నో బ్లడ్ యూజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒకసారి నా సెన్సిటివిటీ చూపిస్తాను కదా, ఒకసారి మీకు చూడండి నా సెన్సిటివిటీని అయితే ఒకసారి చూపిస్తాను, మీరు ఏది పెట్టుకుంటే బాగుంటుంది అనేది అయితే. సో నేను చూపించిన తర్వాత మీరైతే పెట్టుకోండి అన్న, నేనైతే ఒకసారి మీకు సెన్సిటివిటీని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి అన్న. ఓపెన్ చేస్తా. సో పర్టికులర్గా 4GB ర్యామ్స్కి వచ్చేసి చూడండి అన్న, ఇక్కడ 90 పెట్టుకున్నా. సో మీరు కూడా అయితే ఇదే అయితే మెయింటైన్ చేయండి. 6GB ఉంటే సో కొంచెం తక్కువ అయితే పెట్టుకోండి, అంటే 80, సో 80లో అయితే పెట్టుకోండి 80. అండ్ రెడ్ డాట్ వచ్చేసి 70లో పెట్టుకోవాలి, 70-75 అయితే పెట్టుకుని తాడండి, ఎందుకంటే దాని ప్రాసెసర్ బాగుంటుంది కాబట్టి, 6GB ర్యామ్ ఉంటుంది కాబట్టి. సో మీకైతే పర్లేదు. సో 2GB ర్యామ్ వాళ్ళు సో అన్నీ అయితే 100 పెట్టుకుని అయితే ఆడండి అన్న. సో ఇదే అన్న వీడియో నచ్చిందనుకుంటున్నా, నచ్చినట్టు అయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.